హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చూడబోయేది బెండకాయ మసాలా కూర. ఇది చపాతీలో కానీ, అన్నంలో కానీ, బిర్యానీలో కానీ, వెజిటేబుల్ రైస్లో కానీ, దేంట్లోకైనా చాలా బాగుంటుందండి. ఇప్పుడు బెండకాయలను శుభ్రంగా కడుక్కొని ఇలా వన్ ఇంచ్ వరకు ముక్కలు కట్ చేసుకున్నానండి. మీకు కావాలంటే చిన్నదైనా కట్ చేసుకోవచ్చు. ఒక ప్యాన్లో 1/2 స్పూన్ ఆయిల్ తీసుకొని దాంట్లో ఈ బెండకాయ ముక్కలను వేసి ఒక 5 నిమిషాలు వేయించుకోవాలండి మీడియం ఫ్లేమ్ మీద. కొంచెం పూర్తిగా ఉడకట్టలేదు, ఒక మాదిరిగా మీడియం వరకు ఉడికే వరకు వేయించుకోవాలి. వేడే వరకు ఇప్పుడు వేడినవి అలా ఒక పళ్ళెంలో తీసుకొని పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో మళ్ళీ ఒక 5/2 స్పూన్లు ఆయిల్ తీసుకొని దాంట్లో 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ శనగపప్పు వేసుకొని తాలింపు వేయించుకోవాలండి. బాగా వేడిన తర్వాత కరేపాకు, ఒక 6 పచ్చిమిరపకాయల ముక్కలు వేసి వేయించుకోవాలండి. ఒక మీడియం సైజు ఆనియన్ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేయించుకోవాలి. అందులోనే ఇప్పుడు ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఈ రెండింటిని వేయించుకోవాలి. ఇప్పుడు ఒక 3 టమాటాలను తీసుకొని మిక్సీ వేసి ఆ జ్యూస్ రెడీగా ఉంచుకోవాలండి. ఈలోపు ఇప్పుడు ఆ టమాటో జ్యూస్ కూడా యాడ్ చేసుకొని బాగా ఉడికించుకుందాము. ఇవన్నీ ఈలోపు గట్టిగా ఉన్న పెరుగుని కొంచెం మజ్జిగలాగా చిలుక్కొని ఇందులో చూపించిన రకంగా అది కూడా యాడ్ చేసుకుందామండి. యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు ఉడికించుకుందాము. ఇలా బాగా ఉడుకుతున్నప్పుడే మనము మధ్యలో దీంట్లో కావాల్సిన మసాలాలు కూడా యాడ్ చేసుకుందాము. బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత ఇప్పుడు 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారము, 1 స్పూను జీలకర్ర ధనియాల పొడి వేసి నూనె పైకి తేలేంత వరకు బాగా ఉడికించుకోవాలండి. మూత పెట్టి ఒక 8 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. చూసారా ఎట్లా బాగా మసాలా ఉడికి నూనె అంతా పైకి తేలిందో. ఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని ఆ మసాలాలో వేసి బాగా ఉడకపెట్టుకోవాలండి. ఈ కూర చాలా తొందరగా అయిపోతుంది. బెండకాయ ఫ్రై కన్నా కూడా టేస్ట్ బాగుంటుంది, నూనె తక్కువ పడుతుంది. హోటల్ స్టైల్ రావాలంటే కొంచెం జీడిపప్పు పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. నేను యాడ్ చేయలేదు ఈరోజు. బాగా కలుపుకున్నాక ఇందులో మళ్ళీ ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని మళ్ళీ బాగా ఉడికించుకోవాలండి. మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు కొంచెం కసూరి మేతిని తీసుకొని బాగా నలుపుకొని వేసుకోవాలండి. ఇది కూడా ఆప్షనల్, నేను వేసుకున్నాను, మీ ఇష్టం. చాలా బాగుంటుంది స్మెల్ అండ్ టేస్ట్. ఇప్పుడు ఇంకా సర్వింగ్కి రెడీ అండి. చూసారు ఒక సైడ్స్ నుంచి నూనె అంతా బయటకు వచ్చేస్తుందంటే ఉడికి రెడీగా ఉందండి. ఇంకా దించుకోవడమే, కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.